సో ఈరోజు జమ అవుతున్న జగనన్న అమ్మఒడి డబ్బులు, ఈరోజు రాష్ట్రంలో కొంతమందికి జగనన్న అమ్మఒడికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట. సో ఈరోజు సోమవారం నాడు అమ్మఒడికి సంబంధించి 13,000 ఎవరికైతే రాలేదో అందులో భాగంగా కొంతమందికి అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట. అయితే ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరికీ ముఖ్యంగా ఇటీవల కాలంలో 2,000 రోడ్లు అయితే రద్దు చేయడంతో అంటే ఉపసంహరణ అయితే తీసుకుంటున్నారు కదా, సో కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అయితే లోన్లు అయితే తీసుకుంటుందన్నమాట. ఈ లోన్లు అనేవి డిజిటల్గానే వస్తాయి. అయితే ఈ లోన్లు డిజిటల్గా వచ్చినప్పటికీ కూడా కొంతవరకు ఆర్బీఐ ఈ అమౌంట్ అంతా వెనక్కి తీసుకోవడంతో లోన్లు అయితే ఇన్ టైంలో అయితే ఇవ్వలేకపోతుందన్నమాట గవర్నమెంట్కి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,000 కోట్లు అయితే తీసుకుంది. ఆ 2,000 కోట్లతోటి నిధులైతే నిన్న సెలవులు అయితే సెలవు కావడంతో ఖజానాకు అయితే రాలేదన్నమాట. సో ఈరోజు 12 గంటలకు అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆ నిధులను అయితే ఒక్కొక్కరి ఖాతాలోకి అయితే జమ చేస్తున్నారన్నమాట. సాయంత్రం 5 గంటల నుంచి అయితే ఈ జమ చేసే కార్యక్రమం స్టార్ట్ అవుద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకి ప్రజెంట్ ఇక్కడ అమ్మఒడి జగనన్న అమ్మఒడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. వీడిని అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.